కృష్ణా జిల్లా నందిగామ దీక్ష కళాశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ప్రసాద్ పిల్లలను మార్కులు సరిగా రానందుకు విచక్షణ రహితంగా కొడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసార మాధ్యమాల అధ్యాపకుడి దౌష్టికాన్ని చూసిన కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. దీక్ష కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం విచారణ కమిటీని కూడా కలెక్టర్ వేసినట్లుగా తెలుస్తుంది. అధ్యాపకుడి దౌష్టికంపై మాత్రం కళాశాల ప్రిన్సిపాల్ భిన్నంగా మాట్లాడుతున్నారు. 2 నెలల క్రితం జరిగిన ఘటనను భూతద్దంలో చూపించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అధ్యాపకుడిపై చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. మార్కుల కోసం ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులు చేస్తున్న దౌష్టికంపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కళాశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఆ రోజు అది ఎప్పుడో ఆగస్టులో జరిగిందని వీడియో రిలీజ్ అయిందండి. నా దృష్టికి అయితే మరి 4 రోజుల క్రితం వచ్చిన తర్వాత మాస్టర్ని అయితే ఆపాను. దాని మీద వేరే మాస్టర్ కూడా కొంచెం చూడండి అసలు ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పమని చెప్పాను. ఎంక్వైరీ కమిటీ లాగా వేశాను. మ్యాథ్స్ మాస్టర్ అండి, ప్రసాద్ గారు. అసలు అది ఎప్పుడో ఆగస్టులో అని అంటున్నారండి, ఇప్పుడు వచ్చింది అది. నాకు అసలు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కోమని చెప్పేసి మాస్టర్లకు చెప్పాను. నేను 2 మాస్టర్లు ఎంక్వైరీ చేశాను. మనం ఫిజిక్స్ మాస్టర్, మ్యాథ్స్ మాస్టర్ వేస్తాను. లేదండి, ఆపేస్తున్నాను. 4 డేస్ అవుతుంది ఆపేసుకోవడం. ఎందుకంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా మేము. అది అలా కొట్టడం అనేది తప్పు. అలా తప్పని తర్వాత కూడా మళ్ళా విషయం ఏంటంటే మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము యాక్షన్ తీసుకోకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. కంపల్సరీ నేను యాక్షన్ తీసుకుంటాను. అంటే ఫస్ట్ ఇమీడియట్గా మాస్టర్ని అయితే ఆపేసాం. ఆపేసి దాని మీద కనుక్కో అని చెప్పేసి మాస్టర్ని వేసాను. ఎందుకంటే ఆ రోజే ఎవరు లేరండి ఆ వీడియోలో. అసలు ఆ వీడియో సమస్య కదా సార్, మన కాలేజీలో ఆయన అప్పుడే ఇంకా ఉన్నారు. ఇటువంటి ప్రవర్తించేవాళ్ళు మాస్టర్లు ఎందుకు ప్రవర్తిస్తారని వాళ్ళ మీద, పిల్లల మీద మాకేం కోపం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది వాంటెడ్లీ కావాలని చేస్తున్నారండి. ఎందుకంటే 4వ తారీఖు రిలీజ్ అయితే 5వ తారీఖు మీకు పెట్టాలి లేదని నా దృష్టికి రావాలి. ఇప్పుడు రిలీజ్ చేయటం ఏంటి? అసలు అది నిజం అబద్ధం కూడా నాకైతే తెలియదు అని చెప్తున్నాను కదా. అంతకుముందు కూడా మా కాలేజీ మీద పేపర్లు రాసి ఆర్ఐఓ పెట్టి డిఎస్పీ పెట్టి సిఐ పెట్టి ఏమీ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అసలు ఇప్పుడు ఇది నిజం అబద్ధం కూడా నాకు తెలియట్లేదు. సార్ నేను అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను కాదు, మీరు ఇప్పుడు 4వ తారీఖు అని అంటున్నారు, దాంట్లో డేట్ మీకు కనిపిస్తుంది చూడండి. అసలు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు? 5వ తారీఖు మా దృష్టికి తేవచ్చు లేదా మీ దృష్టికి తేవచ్చు కదా. అసలు ఇప్పుడు రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏంటి? అసలు ఎవరు చేస్తుంటారో తెలియదండి. అంటే మేమంటే గెట్టిన కాలేజ్ ఖచ్చితంగా ఉంటాయి కదండి కాంపిటీషన్ లో, ఎవరు ఒకరు చేస్తూనే ఉంటారు. మీరు చాలా సీరియస్ గా ఇలాంటి విషయాలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. మాస్టర్ కొడుతున్నప్పుడు ఒకళ్ళ కాదు 4 ఐదు వేలం కొట్టినటువంటి వీడియో కనపడింది కదా. ఖచ్చితంగానండి, అందుకే కదండి మాస్టర్ పిల్లలు ఉన్నది వాస్తవం అయితే ఏదో ఒక పిల్లగాడు నాకు రిపోర్ట్ చేశాను, నేను అప్పుడే యాక్షన్ తీసుకునేవాడి. అట్లా అని కాదు సార్, ఇప్పుడు మీరు తీవ్రంగా కొడుతున్నారని నా దగ్గరకు వచ్చారు. బాగుంది, ఓకే. ఒక స్టూడెంట్ కాకపోతే ఒక స్టూడెంట్ అయినా పేరెంట్ కి చెప్తాడుగా. స్టూడెంట్ అతను కాకపోయినా పేరెంట్ దగ్గర కన్నా వెళ్తుందిగా. పేరెంట్ అయినా నా దగ్గరకు వచ్చి ఉండాలిగా. అది పేరెంట్ మీరు పేరెంట్ పిలిపించండి. దాంట్లో ఏమైనా కావాలంటే నేను పిల్లల చేత కూడా మాట్లాడిస్తాను, దాంట్లో నాకు ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే అసలు అంటే మీ నా కోసం అని కాదండి, అసలు నేను ఆలోచిస్తున్నా కూడా ఇంతకుముందు మా కాలేజీని ఎలాగే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అసలు ఇది నిజమా కాదనేది తర్వాత సంగతి అండి. ఫస్ట్ మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము యాక్షన్ తీసేస్తున్నాం మాస్టర్ మీద. ప్రస్తుతానికి మాస్టర్ని అయితే పూర్తిగా బయటకు పంపించేసాను. ఇప్పుడు మేము చేస్తుంది ఏంటంటే అసలు ఇది నిజమా కాదా, నిజం కాకపోతే మాత్రం ఖచ్చితంగా చేసిన వాళ్ళ మీద మాత్రం మేము మాత్రం పోలీసు కంప్లైంట్ పెడతాం. తప్పండి, చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కొంతమంది రికగ్నిషన్ లేని కాలేజీ వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు సార్ మా మీద. ఎందుకంటే కాంపిటీషన్ మీద, అన్హెల్దీ కాంపిటీషన్ మీద వాళ్ళు అట్లా చేస్తున్నారు. చేస్తూ చేసుకున్నాను, మాకు నష్టమే లేదు కదా. ఇప్పుడు నిజాలనే బయటకు వస్తాయి, కంగారు ఏం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా మీ దృష్టికి వస్తుంది, రాకుండా ఉండదుగా. ఎవరు చేశారు ఏంటి అనేది అంతకుముందు కూడా ఇలాగే జరిగింది, ఇలాగే చేశారు. 2 రోజుల తర్వాత నిజం ఏంటనేది బయటకు వచ్చింది.
చేసినప్పుడు ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతను కొట్టినప్పుడు మీరు ఎందుకు తీసారు మీ కాలేజ్ నుంచి? అసలు ఫస్ట్ మేము ప్రైమరీ యాక్షన్ తీసుకోవాలి కదా సార్, అసలు కొట్టడం లేదని కదా ఫస్ట్ తీసేసి. నేను ఇది నిజమా కాదా అనేది మా మ్యాథ్స్ మాస్టర్, ఫిజిక్స్ మాస్టర్ ఇద్దరు రాస్తున్నారు, రిపోర్ట్ రాస్తున్నారు అని రెండు రోజుల్లో ఇవ్వమని చెప్పాను. ఇచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే ఒకసారి మేము మీడియా సమావేశం ఏర్పరిచి మీకు చెప్తాం సార్ ఇదిగోనండి వాస్తవం జరిగింది ఇది.